చికెన్ దమ్ బిర్యానీ, ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్, ఇట్స్ అన్ ఎమోషన్. అలానే రోజు ఆర్డర్ పెట్టుకొని తినలేం కదా, అందుకే ఈరోజు ఇంట్లో చేసుకుందాం, పదండి. ఇక్కడ నేను 750 grams చికెన్ తీసుకున్నా. ఇది లెమన్ జ్యూస్ వేసుకొని మంచిగా వాష్ చేసిన తర్వాత ఒక 1.5 teaspoon రాక్ సాల్ట్, 2 tablespoons కారం, మీకు స్పైసీ కావాలనుకుంటే యూ కెన్ యాడ్ ఎక్స్ట్రా, 1/2 tablespoon పసుపు, 1 tablespoon కొరియాండర్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇక్కడ 1.5 cup కర్డ్ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలని. 1/2 slice లెమన్ జ్యూస్, 2 పచ్చిమిర్చి, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ కొత్తిమీర, ఇంకా పుదీనా. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 40 minutes మ్యారినేట్ చేసుకోండి. మీకు టైం లేదంటే ఒక 10 minutes చేసుకున్నా సరే. ఇంట్లో చేసుకునే బిర్యానీ హైలైట్ అవ్వాలంటే ఐ సజెస్ట్ మీరు గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. గరం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో ఆలు బిర్యానీ వీడియోలో ఉంది, చూసేయండి. లాస్ట్లో 2 tablespoon గరం మసాలా అండ్ జీరా పౌడర్ వేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 10 minutes కుక్ చేసుకుందాం. ఇది కుక్ అయ్యేలోపు మనం రైస్ బాయిల్ చేసుకుందాం. నేను ఇక్కడ 1 kg బాస్మతి రైస్ తీసుకున్నా. వాటర్లో 1 tablespoon సాల్ట్ అండ్ హోల్ గరం మసాలా అంటే లవంగ, దాల్చిని, ఇలాచి, మిరియాలు అండ్ బిర్యానీ ఆకు, కొంచెం కొత్తిమీర పుదీనా, 2 మిర్చి, కొంచెం ఆయిల్. వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాం. బిర్యానీ అంటే ఇంట్లో అందరూ ఇన్వాల్వ్ అయిపోతారు కదా, అంటే నేనే ఇన్వాల్వ్ చేశాను అనుకో. ఇలా మీ అన్నయ్యతో లేదా తమ్ముడితో ఉల్లిపాయలు కట్ చేయించిన తర్వాత 1 cup ఆయిల్ తీసుకోండి. హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు మన రైస్ ఉడికిందో లేదో చూద్దాం. అమ్మయ్య, ఉడికింది. కుక్ అవుతున్న చికెన్లో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, ఒక లేయర్ ఆఫ్ రైస్ వేసుకోండి చికెన్ కవర్ అయ్యేంత వరకు. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర పుదీనా, గరం మసాలా, ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ ఫాలోడ్ బై ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర పుదీనా, ఇంకో లేయర్ రైస్, ఆనియన్స్ అండ్ కొత్తిమీర పుదీనా. ఇక్కడ నేను 3 holes చేస్తున్నా రైస్ ఈవెన్గా కుక్ అవ్వడానికి. ఈ హోల్స్లో ఇందాక రైస్ కుక్ చేసుకున్న వాటర్ వేసి ఫైనల్గా గరం మసాలా వేసి లో ఫ్లేమ్లో ఒక 15 minutes కుక్ చేయండి. ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే తీయకండి, ఒక 5 minutes అలానే ఉండనివ్వండి. బిర్యానీ చేసుకోవడానికి అకేషన్ ఎందుకు, బిర్యానీ చేసుకోవడమే ఒక అకేషన్. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి బిర్యానీ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.